एपी रवाना शाख मंत्री विश्वरूप स्वल्प अस्वस्थतकु गुरय्यारु अंबेडकर कोनसीम जिल्लालो जरिगिन वैएसआर वर्धंति कार्यक्रमाल्लो मंत्री विश्वरूप पाल्गोन्नारु अयिते अमलापुरंलो जरिगिन वर्धंतिलो पाल्गोन्न विश्वरूप चेयि लागुतोंदनि नायकुलकु चेप्पारु दींतो मंत्री विश्वरूपनु राजमंड्रिकि तरलिंचि वैद्यं अंदिस्तुन्नारु प्रस्तुतानिकि मंत्री विश्वरूपनु ऐसीयूलो उंचि वैद्युलु अब्जर्व चेस्तुन्नारु మా కరెస్పాండెంట్ హరీష్ తో మాట్లాడదాం మంత్రి విశ్వరూప్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం హరీష్ చెప్పండి వైద్యులు ఏమంటున్నారు ఏమైంది అసలు బిందు వాళ్ళ మధ్యాహ్నం 2 గంటలకు రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అమలాపురం రూరల్ అల్లవరంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు చాలా చోట్ల దుప్పట్లు పాలు పండ్లు పంపిణీ చేశారు ఇవన్నీ పూర్తయిన తర్వాత అమలాపురం రూరల్ ఏ వ్యామవరం గ్రామానికి వచ్చేటప్పటికి కాస్త చేయి లాగడం కనిపించింది దాంతో సహచరులకు చెప్పడంతో ఇమీడియట్ గా వాళ్ళు అక్కడ రాజమండ్రిలో ఉన్న బుల్లేని ఆసుపత్రి తీసుకొచ్చి అందులో చేర్చడం జరిగింది ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అబ్జర్వేషన్ లో ఉంచారు ఐసీయూలో ఉంచారు మైల్డ్ స్ట్రోక్ రావడం వల్లనే ఈ రకంగా జరిగిందని వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతం అయితే న్యూరో ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు డాక్టర్లు పర్యవేక్షణలోనే ఉన్నారు ఇప్పుడు 6:45 ఈ ఫ్లైట్ కి 6:45 ఫ్లైట్ కి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు యాక్చువల్ ఇవాళ షెడ్యూల్ లో అయితే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది అయితే సడన్ గా అకస్మాత్తుగా ఈ ప్రాబ్లం రావటం దాంతో ఆసుపత్రిలో జాయిన్ అవటం దాంతో కాస్త పోస్ట్ పోని కాస్త లేట్ గా హైదరాబాద్ బయలుదేరి వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఆరోగ్యంగా ఉన్నారు ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రి నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు అదేవిధంగా అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రికి తిరిగి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు అన్ని చేశారు ఆయనతో పాటు ఈ ఇక్కడున్న ఇప్పుడున్న ప్రస్తుత ఆసుపత్రి డాక్టర్తో పాటు మా ఎంపీ మార్గన్ భరత్ రాజమండ్రి ఎమ్మెల్యే ఎంపీ మార్గన్ భరత్ కూడా ఆయనతో పాటు వెళ్తున్నారు ఈ సంఘటన జరిగినట్టు రాజమండ్రి ఈయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ఎంపీ రావడం జరిగింది చాలాసేపు ఆయనతోనే ఉండి ఇప్పుడు ఆయనతో పాటు ఫ్లైట్ లో హైదరాబాద్ కూడా వెళ్తున్నారు ప్రస్తుతానికైతే మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు ప్రస్తుతానికి అబ్జర్వేషన్ లో ఉంచారు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ వేరే ఆసుపత్రికి వెళ్ళి మరోసారి చూపించుకునే అవకాశం ఉంది బిందు రైట్ హరీష్